హాయ్, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ మా ఇంట్లో నేను చేస్తున్న బోండాలు, ఈ బోండాలు అయితే ఫస్ట్ టైం నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు చేయరాదనే అపోహలు నేను ఉండేదాన్ని. కానీ నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ బోండాలు అయితే నాకైతే చేయడం చాలా ఈజీ అని అయితే అనిపించేసింది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడే బాగా కుదిరాయి. మా వారైతే ఇంత బాగా చేసావో ఈ బోండాలు అని చెప్పి మెచ్చుకున్నారు. ఆయన మెచ్చుకోవడంతో నాకైతే రెక్కలొచ్చిన పక్షిలాగా ఆకాశంలో విహరించాను. నేను మళ్ళీ మళ్ళీ కొత్త ప్రయోగాలు అయితే చేస్తూనే ఉన్నాను. అయితే నేను మొదటిసారి బోండాలు చేసినప్పుడు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసి పెరిగేసి చేశానన్నమాట. ఈసారి మాత్రం నేను ఇడ్లీ రవ్వ వేసి పిండి కలిపేసి ఈసారి బోండాలు చేశాను. మీరు చూస్తున్న బోండాలు ఇడ్లీ రవ్వతో కలిపిన చేసిన బోండాలు చాలా మంచిగా అయితే వచ్చాయి. చూడండి లోపల ఎంత మంచిగా ఉడికిపోయిందో, కొంచెం కూడా పిండి ముద్దలుగా లేదు. అసలు పిండి చాలా స్మూత్గా దూదిలాగా, మన డబుల్ రొట్టె అంటారు కదా బ్రెడ్ అలాగుంది, కొంచెం కూడా ఆయిల్ అయితే లేదు, చాలా మంచిగా అయితే కుదిరిపోయినాయి. అసలు మా పిల్లలు అయితే కొంచెం కూడా ఉంచకుండా తిన్నారు. బయట హోటల్ నుంచి తెచ్చినయైనా లోపల ముద్ద, పిండి ముద్ద అలాగే పక్కకు పడేసి ఓన్లీ పైన చుట్టూ ఉన్నది మాత్రమే తింటారు. కానీ నేను చేసిన ఈ బోండాలు మాత్రం పిల్లలు చాలా పర్ఫెక్ట్గా అయితే తిన్నారు.